Hi friends, welcome to our channel Hima Vantalu. ఈ రోజు మన ఛానల్ లో సింపుల్ గా రసం ఎలా చేయాలో చూద్దాం. దీని కోసం ఒక అరగంట ముందు చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి వాటర్ లో. అలాగే సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, రసం పొడి ఇవన్నీ అవసరం అవుతాయి. ఈ రసం పొడి ఎలా చేయాలో కూడా మన దగ్గర రెసిపీ ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తాలింపు పెట్టుకోవటం, మన రెగ్యులర్ పోపు దినుసులే వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం రెగ్యులర్ తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి అన్ని వేసేశాక సన్నగా పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసాము. ఇన్ని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. రసం పొడి కూడా యాడ్ చేసామండి. ఈ రసం పొడి ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచి అరోమా వస్తుంది, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇది ఎలా చేయాలో మన డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూసేసేయండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాము. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేశాక ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది బాగా మిక్స్ చేసుకొని స్క్వీజ్ చేసేస్తే ఆ వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. అందులో ఒకటికి రెండు సార్లు వాటర్ పోసి బాగా కలిపేసేసి ఆ పల్ప్ మిగిలిపోయిన చింతపండు తీసేసి ఆ వాటర్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒకసారి పులుపు చెక్ చేసుకోండి. మీకు ఎక్కువగా పుల్లగా అనిపిస్తే కొద్దిగా నార్మల్ వాటర్ యాడ్ చేసుకోండి. సో పులుపు బ్యాలెన్స్ అయిపోతుంది. అంతే, వేడి వేడి రసం రెడీ. మన తెలుగు వాళ్ళకి రసం అనేది ఒక మెడిసిన్ లాంటిదండి. కొద్దిగా ఫీవర్గా ఉన్నా, సరిగ్గా డైజెషన్ లేకపోయినా అన్నిటికీ ఇది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. పైగా ఈ సీజన్లో ఇది చాలా మంచిది. సో ఈ సింపుల్ క్విక్ రసం రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే హిమా వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.